జీవింగ్ ఎంత పెద్ద వర్షం పడుతుందో మాకు పెద్ద గాలులతో ఉంది, తుఫాన్ లాగా పడుతుంది, చాలా పెద్ద వర్షం. అసలు అన్నీ కొట్టిపోయే మేమంత పైన ఉన్నా కూడా ఇప్పుడు చూడలేదు ఇంత వర్షాన్ని, అసలు ఇంత భీకరంగా. కట్ చేయలేదండి, ఆ సౌండ్ కూడా అలాగే పెట్టాను, అలాగే ఉంచాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్విచ్చర్స్ కార్నర్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను ఇక్కడ ఎందుకు నిలబడ్డానంటే మీకు మా దేవుడితో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈరోజు మన ఇది నేను పింట్రెస్ట్ నుంచి తీసుకున్న ఐడియా. చాలా వెతికానండి, ఇంటికి వచ్చిన తర్వాత నాకు సపరేట్ దేవుడి దగ్గర ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది నాకు కుదరలేదు అనమాట. వాళ్ళు రెంటల్ హౌసెస్ లో ఉండి ప్రత్యేకంగా గది లేదు. మేము ఈ ఫ్లాట్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఎక్కడ మాకు ప్లేస్ అనేది లేదండి దేవుడి గది కోసం. అందుకే నేను నాకు పెద్ద దేవుడి గది సపరేట్ గా ఉండేలాగా కావాలని చెప్పి దీన్ని ఇంత పెద్దగా డిజైన్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ లో ఇంత పెద్దది ఇంత బాగా వస్తుందని అనుకోలేదు, కానీ చాలా బాగా వచ్చిందండి. లుక్ చాలా చాలా బాగుంటుంది, ఇంటికి మంచి లుక్ వస్తుంది. దీనివల్ల నాకు ఇది సపరేట్ గానే ఉంటుంది, ఇంట్లో ఎక్కడ ఒక రూమ్ అనేది అడ్డంగా ఉన్నట్టుగా కూడా ఉండదు. రెండు డోర్స్ వస్తాయండి దీని లోపల. అండ్ ఇక్కడ హ్యాండిల్స్ కూడా, ఈ వినాయకుడు తొండ ఉంటుంది కదా, ఆ తొండ హ్యాండిల్ లో వచ్చేలాగా చూసుకుని దీన్ని మా హస్బెండే వెళ్ళి చూసుకున్నామండి ఈ పైన. అండ్ దీనిపైన చెక్కేవి ఏంటంటే గ్లాస్ తోనే, దీనిపైన డబుల్ గ్లాస్ తో డిజైన్ చేపించింది, వినాయకుడి బొమ్మ వచ్చేలాగా డిజైన్ చేపించాం. దీన్ని చేయడానికి చాలా టైం పట్టిందండి. అంటే ఇది పింట్రెస్ట్ లో తీసుకున్న ఐడియా, నేను ఇలాగే చేయాలని అంటే మా కార్పెంటర్ చాలా కష్టపడి చేశారు. బాగా వచ్చిందండి ఓవరాల్ లుక్ కూడా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి గంటలు. అండ్ కింద మనకి గ్యాప్ వచ్చిందండి. ఈ కింద ఏంటంటే ఏదైనా పూజలు ఇట్లాంటివి చేసుకున్నప్పుడు మనం చేసుకోవడానికి ఉంటుంది ఈ కింద. తర్వాత ఈ కింద నేనేమో ఈ గంటలు ఇట్లాంటి ఇవి పెట్టి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి బాస్కెట్ వచ్చింది. మనం లోపల చూద్దామండి. ఫస్ట్ ఇదంతా ఓవరాల్ లుక్ చూద్దామండి. ఇదేంటంటే ఆ లక్ష్మీదేవి అష్టలక్ష్మీదేవి ఫోటో ఉంది కదండి, అది మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో స్టార్టింగ్లో క్యాలెండర్లో ఉండేది. మేము ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు మేము దాన్ని ఫ్రేమ్ చేపించుకున్నాం అన్నమాట. అది మా దేవుడి గదికి కరెక్ట్గా సరిపోయింది, చాలా కలగా ఉంటుందండి దానివల్ల. ఇది ఓవరాల్గా లుక్. ఇప్పుడు దాన్ని నేను ఈరోజు సర్దుకుంటున్నానండి. ఆ సర్దుకునేది నేను ఎలా సర్దుకుంటాను అనేది మీకు ఇవాళ చూపిస్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకు నాకు మీకు మా ఇల్లు చూపించే మా హోమ్ టూర్ చేపించే ముందు మా దేవుడి గది చూపించాలని అనిపించిందండి. ఫస్ట్ మనం ఈరోజు దేవుడి గదిని నేను ఎలా సర్దుకుంటాను అనేది చూద్దాం. నేను అంతా ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నానండి, అంటే రోజు చేస్తాం కదా, ప్రతిరోజు క్లీన్ చేయను. బుధవారం ఆదివారం ఇట్లాంటి టైంలో క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు దేవుళ్ళందరినీ తీసాను కదండి, దేవుళ్ళన్నింటినీ పటాలన్నింటినీ శుభ్రం చేసుకుందాం. ఇది నేను చాలా చాలా ఇష్టంగా చేపించుకున్న దేవుడి గదండి, అంటే మాకు ఈ ఇంట్లో షిఫ్ట్ అయినప్పుడు అంటే నేను సపరేట్గా గది కావాలనేది నాకు ఎప్పటి నుంచో ఉండేది. సపరేట్ గది ఉంటే పూజ చేసుకోవడానికి బాగుంటుంది. ఎక్కువ పూజలు చేయనండి, అంటే నేను మనసు పూర్తిగా పూజ చేసుకోవాలి అని, మనసు అంతా దేవుడి మీద పెట్టి పూజ చేసుకుంటాము అనే టైంలో మాత్రమే పూజ చేస్తాను. అంటే రోజు చాలామంది రెగ్యులర్గా పూజ చేస్తారండి. అంటే ఇంట్లో దీపం వెలిగించుకుంటే చాలా మంచిది, మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనే నమ్మకం ఉంటుంది. నేనేంటంటే దేవుడి మీద బాగా, అంటే మనం మనసు పెట్టి మన మనసు అక్కడ పెట్టి పూజ చేసుకోవాలి అనే దాంట్లో ఉంటేనే పూజ చేస్తాను. నన్ను దేవుడి మీద భక్తి అనేది ఉండాలనేది నా నమ్మకం. పండుగలు మాత్రం బాగా చేసుకుంటామండి, ఏ పండుగని మిస్ అవ్వం. ఎంతవరకు చేయాలో ఆ పండగకి ఎంత వీలవుతుందో అంతవరకు ప్రయత్నించి బాగా చేసుకుంటాను, బాగా చేస్తాను. నాకు తెలిసినంత వరకు చేస్తాను. అండ్ పూజా విధానం కూడా నేను నాకు తెలిసిన విధానంగానే, నాకు పెద్దవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు వీళ్ళందరూ మా మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ ఎలా అయితే చెప్పారో అలాగే చేసుకుంటాను. మా అత్తయ్య గారు వాళ్ళు ఎలా చేస్తారో
కొన్ని కొన్నిసార్లు అయితే మనం పూజలు చూస్తాం కదా, సత్యనారాయణ స్వామి వ్రతం తర్వాత కొన్ని వ్రతాలు పూజలు ఇట్లాంటివన్నీ గుళ్ళో చేస్తూ ఉంటారు, పంతులు గారు చేస్తూ ఉంటారు కదా, వాటిని చూసి కొన్ని నేర్చుకుంటానండి. కొన్ని ఇదేమో కింద బాస్కెట్ వచ్చిందండి, మాకు కింద డ్రాయర్ వచ్చింది, అంటే దేవుడు సామాన్లన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఉండేలా. దాదాపు మాది దేవుడి గది వచ్చి 6 feet ఉంటుందండి, 6 feet వరకు హైట్ ఉంటుంది. దానిపైన గోపురంలాగా స్టెప్స్ కూడా వస్తాయన్నమాట, దాంతో కలిపి 6 feet ఉంటుంది. నాకు పూజ చేసుకోవడానికి ఆ వెడల్పు ఇది సరిపోతుంది. నేను ఇక్కడ చక్క కుర్చీ వేసుకుని పూజ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి, నిలబడి కావాలని నిలబడైనా చేసుకోవచ్చు. ఇలా పుస్తకాలు ఇవన్నీ సర్దుకుని పెట్టుకుంటాను, ఎంత నీట్గా ఉంచుకున్నా ఎంత చేసుకున్నా ఎక్కడో ఒక చోట ఏదో ఒక దుమ్ము పడుతూనే ఉంటుందండి. అంటే మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం కదా పూజలు, దానివల్ల అగరుబత్తుల పొడని లేకపోతే నూనె ఒలిగిపోవడం అని టైట్గా మూత ఒక్కొక్కసారి ఆవు నెయ్యి ప్యాకెట్స్ ఇవన్నీ పూజలప్పుడు ఓపెన్ చేసి పెట్టేస్తాం కదా, దానివల్ల అదంతా కారిపోయి ఉంటుంది. పేపర్స్ రెగ్యులర్గా మార్చుకుంటూ ఉండాలి. ఒక పెన్సిల్ కూడా దగ్గర పెట్టుకుంటాను, పెన్ కానీ పెన్సిల్ కానీ అందులో పెట్టుకుంటాను, ఏమైనా ఉంటే రాసుకోవడానికి. నేను దేవుడికి కావాల్సిన దేవుడి పూజకు కావాల్సినవన్నీ సర్దుకుంటాను. ఇది కింద పార్ట్ అండి, కింద ఖాళీ వచ్చింది కదా ఇందాక చూపించింది. ఈ హ్యాంగింగ్స్ వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఇది నేను ఎప్పుడైతే ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నామో వెంటనే ఇందులో దొరుకుతుందా లేదా అని అమెజాన్లో వెతికాను. అమెజాన్లో బాగానే దొరికిందండి, నాకు అప్పుడు 540 or 550 ఎంతో పడింది. అది బాగుంటాయండి, దానివల్ల మంచి లుక్ వస్తుంది. ఇంకా కింద బుద్ధుడు ఉన్నాడండి, బుద్ధుడు చిన్న బౌల్లో బుద్ధుడిని పెట్టి అందులో స్టోన్స్ వేసి వాటర్ వేసి ఉంచాను. ఎప్పుడు ఇంకా అది అలా ఉండిపోతుంది. ఇప్పుడు సర్దుకుందామండి దేవుడి పటాన్ని. మీరు ఈ నేను సర్దుకున్న విధానం కానీ పూజ విధానం కానీ ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను అలా సరిదిద్దుకోవడానికి నాకు ఒక అవకాశం ఉంటుంది. అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు కదండి, ఇప్పుడు పూజలు అనేవి బ్రాహ్మణులు చేసినంత నిష్టగా నియమంగా మనం చేయలేం కదా. ఈ సర్దుకోవడం ఇవన్నీ చేసుకోవడం చాలా హ్యాపీనెస్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా అందంగా సర్దుకుంటేనే సర్దుకోవడంలో. ఆ వెనక ఈ పటాల కింద నేను పేపర్ వేయడం మర్చిపోయానండి స్టార్టింగ్లో, ఇప్పుడు తర్వాత నేను మార్చానన్నమాట. ఈ వీడియో తీసే హడావిడిలో నేను ఏంటంటే పేపర్స్ వేయడం మర్చిపోయాను కింద, మళ్ళీ పటాలను తీసి పేపర్ వేసి మళ్ళీ పెట్టాను. ఈ ముందున్న రెండు గోల్డ్ ఫ్రేమ్ పటాలు, గోమాత తర్వాత విష్ణుమూర్తి పటాలు నాకు పక్కన ఫ్రెండ్ ఉంటారండి, ఆవిడ ప్రెజెంట్ చేశారు. అసలు దేవుడి పటాలు తొందరగా మనం ఎవరికి ప్రెజెంట్ చేయం కదా, అలాంటిదే ఆవిడ ప్రెజెంట్ చేశారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఆవిడ ఎట్లా అంటే మీ గదికి మీకు దేవుడి గది చాలా బాగుంది, మీరు ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి
ఆవిడ ప్రత్యేకంగా వెళ్ళి ఆ ఫ్రేమ్ కావాలని ఆ ఫ్రేమ్ చేయించి మరీ తీసుకుని వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను. అసలు అలా చేయించి తీసుకో అంత ఇంట్రెస్ట్గా చూసి అంత ఇలా అయితే మ్యాచ్ అవుతుంది అని తనకు తనే అబ్జర్వ్ చేసుకుని నాకు తెచ్చేదాకా కూడా నాకు తెలీదు. అసలు ఆవిడ తెస్తున్నారు అది ఏంటనేది కూడా ఓపెన్ చేసేదాకా చూడాల. అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. మీకు ఇలా అయితే బాగుంటుంది ఇలా అయితే మ్యాచ్ అవుతుంది అని అంతకుముందు ఆ పైన అటువైపు ఇటువైపు ఉన్న పటాలు కిందకు ఉండేవి, ఇప్పుడు వాటిని పైన అటు ఇటు పెట్టి అంటే అవి ఎప్పటి నుంచో ఉన్నాయండి స్టార్టింగ్ నుంచి, వాటిని మార్చడం ఎందుకని నేను ఇంకా అలా ఉంచేసాను. అమ్మవారి పాదాలు ఇవేమో వెండి పూలు అండి. ఈ వెండి పూలని మనం పూలు రెగ్యులర్గా దొరకవు కదా, అందుకని ఎప్పుడన్నా దొరకని పక్షాన మనకి పూలు పనికొస్తాయని వెండి పూలు ఎప్పుడు అలా పెట్టేసి ఉంచానండి. అలా పెట్టేసి ఉంచుతాను. పూలు రెగ్యులర్గా దొరకలేదు అని బాధపడే దానికన్నా మనకు దొరికిన దాంట్లో ఇవైతే మనం ఎక్కడా వాడం, దేవుడి దగ్గర మాత్రమే వాడతాం కాబట్టి వీటిని ఇట్లా వాడుకోవడం బాగుంటుంది, అందుకని అవి రెగ్యులర్గా అక్కడ ఉంచేస్తాను. నేను ఇవన్నీ చెప్పేటప్పుడు ఏం మాట్లాడుతున్నానో ఏం మాట్లాడట్లేదో కూడా చూసుకోవట్లేదండి, అన్నీ సర్దుకోవడం వరకే. ఇవి ఫస్ట్ ఫస్ట్ వినాయకుడును గౌరీదేవి అండి. అవి ఫస్ట్ మా మామయ్య గారు తెచ్చిచ్చారనమాట మేము షిఫ్ట్ అవుతున్నప్పుడు 10 ఇయర్స్ క్రితమే. మా మ్యారేజ్ అయిన వెంటనే మేము బయటకు వచ్చాం ఆ టైంలో తీసుకొచ్చారు. ఇంక వాటిని ఎప్పుడు అలాగే ఉంచుతాను. ఆ రాళ్ళు ఇప్పుడు దొరకట్లేదండి, అలా వినాయకుడు అవి ఇప్పుడు ఆ రాతితో దొరకట్లేదు, ఇప్పుడు నల్ల రాయి దొరుకుతుంది. అవి ఎర్ర రాయి అండి, ఎర్ర రాయితోనే ఉండేవి, అవే కావాలని చాలామంది అడిగారు కానీ ఇప్పుడు అవి దొరకట్లేదు. ఇది వినాయకుడు, అందులో గోమాత ఉంటారు కదండి, బుజ్జి, ఆవు, దూడ, తర్వాత తులసమ్మని అలా పెట్టుకుంటాను. ఆవు దూడ కూడా నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట, ఇంకా అది కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటా అండి. ఇంక పూజకి అన్ని కడిగేసుకుని రెడీ పెట్టుకున్నాం కదా. పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం ఇవన్నీ ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను. అగరబత్తులు, అగరత్తులు, ప్రసాదం నేను రెగ్యులర్గా చిప్సే పెడతానండి. పండగలు ఇట్లాంటి టైంలో బెల్లంతో చేసిన ప్రసాదాలు పెడతాను. నేను చేసే దాంట్లో ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలన్నా చేసే విధానం తప్పైనా అంటే నాకు తెలిసింది చేస్తున్నాను. మీకు ఏమన్నా తెలిస్తే నాకు అందులో కామెంట్ చేయండి, నేను అది సెర్చ్ చేసుకుంటాను. నేను రెగ్యులర్గా కొబ్బరి నూనె వాడతాను, స్పేర్ ఒకటి రెడీగా ఉంచుకుంటానండి. అలా ఉంచకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసే ముందు పసుపు గౌరీదేవిని చేసుకుంటాం కదా, వినాయకుడు అంటారు పసుపు గౌరీదేవి అంటారు. చేసుకుని పూజ చేసి పెట్టుకుని పూజ కూర్చునే ముందు బొట్లు పెట్టుకోవాలంటారు. ఒకసారి బొట్టు పెట్టిన తర్వాత మళ్ళీ కదలకూడదు అంటారు. పూజల్లో మా వదిన అండి, మా వదిన అసలు చాలా చాలా బాగా పూజలు చేస్తారు. ఆవిడ ఇంకా పూజలే, మా వదిన పెద్ద వదిన చిన్న వదిన ఉంటారు, వాళ్ళిద్దరూ పూజల్లో ఇద్దరు తోటికోడళ్ళండి, అసలు చాలా బాగా పూజలు చేస్తారు. రెగ్యులర్గా పొద్దున సాయంత్రం అనే పూజ అనేది మాత్రం ఎప్పుడూ మిస్ చేయరు. మళ్ళీ మా పిన్ని కూడా అలాగే చేస్తుందండి, రెగ్యులర్గా పూజ చేస్తుంది, పూజ చేయకుండా మాత్రం రోజు ఉండదు అన్నమాట.
కొంతమందికి అలా ఉంటుంది కదండి, పూజ చేయకపోతే ఆ రోజు ఫుల్ఫిల్ అయినట్టు కాదు అన్నని. అలా చాలామందికి ఉంటుంది. రెగ్యులర్గా పూజ చేసే వాళ్ళకి మాత్రం చాలా ఉంటుంది. ఎంతో భక్తి ఉండాలండి. అసలు అలా పూజ చేయాలంటే ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి. నా పెద్దదినైతే ఏకంగా 4 ఇంటికి లేస్తుంది పూజ కోసమని. తను వర్క్ చేస్తుంది బయట. నైట్ 12కి పడుకున్నా 1కి పడుకున్నా ఏ టైం పడుకున్నా 4 కల్లా లేస్తుంది. ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ కంపల్సరీ చేసేయాలి. అలా అంత భక్తి ఉండడం ఎంత ఎంత గొప్ప విషయం అనిపిస్తుంది అండి. అసలు మా ఇంట్లో అట్లాంటి వాళ్ళు ఉన్నారు, మేము చాలా నేర్చుకోవాలనిపిస్తుంది అలా చూస్తే. అలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళందరిని చూసి నేను ఇప్పుడు వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకున్నాను. పూజలు, భక్తి, దేవుడు ఇలా అనేది నాకు బాగా నమ్మకం. నేను బాగా ఆంజనేయ స్వామిని బాగా నమ్ముతానండి. ఆయన్ని ఏది ఉన్నా సరే ఆయనకి చెప్పుకుంటాను. ఇంకా అన్నీ ఆయనే, అన్నీ ఆయన మీదే వేసేస్తానన్నమాట భారం అంతా. ఇప్పుడు అన్నిటికీ బొట్లు పెట్టుకుంటున్నాను. పూజకు ముందు బొట్లు పెట్టుకొని ఈ హడావుల్లో నేను గంధం పలచగా కలిపేశాను. దానివల్ల బొట్లు అనేవి కనిపించట్లేదు, జారిపోయి. ఇప్పుడు దేవుడి పటాలకి స్టిక్కర్స్ పెట్టేసి ఉంచుతాను కదండి. నేను పూజకు ముందు దేవుడికి గంధం బొట్లు పెట్టుకుని ఆ తర్వాత పూజ చేస్తాను అన్నమాట. ఏ రోజు దేవుడికి ఆ రోజు బొట్టు పెట్టి పూజ చేసుకుంటాం. ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా అన్ని పూజలు హడావుడులే కదండి. దీపారాధన చేసేటప్పుడు కూడా అగ్గిపుల్లతో డైరెక్ట్గా వెలిగించకూడదు అని అంటారు, కానీ ఒక్కోసారి మర్చిపోయి నేను వెలిగించేస్తానండి. రెగ్యులర్గా వెలిగిస్తాను, మర్చిపోయి తర్వాత గుర్తొస్తుంది అయ్యో ఇలా కాదు కదా అన్నని. ఇప్పుడు పూజ ఇలా దీపారాధన చేసుకుంటాను. మా కార్పెంటర్ మాత్రం చాలా చాలా కష్టపడ్డారండి ఇది చేయడానికి. అంటే మనం బయట ఇచ్చామనుకోండి, బయట చేసేవాళ్ళు బాగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మా ఏంటంటే మేము ఇంటీరియర్ డిజైనింగ్కి ఇవ్వలేదండి. జస్ట్ కార్పెంటరే వచ్చి మాకు బాగా తెలుసు మా మావయ్య గారు అప్పుడు టైం నుంచి. అందుకని ఆయనే పిలిచి ఆయన్నే ఇచ్చామన్నమాట. అలా ఇలా చేయడానికి కూడా ఆయన పైకి కిందకి మార్చుకుని, అంటే స్పేస్ సరిపోదు తర్వాత దానికి కూడా ఆలోచించి చాలా చేశారు. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని వెంటనే రెక్టిఫై ఎలా చేసుకోవాలి, దానికి స్పేస్ ఎలా ఉంచాలి, ఇలా అన్నీ ఆలోచించారు. అన్నీ ఆలోచించుకుని రెగ్యులర్గా మనం చేసుకోగలిగేది అన్నీ చూసుకుని చేశారు. నాకు ఓవరాల్ లుక్ అయితే సాటిస్ఫైడ్గా లుక్ అయితే తీసుకొచ్చారండి. ఎన్నిసార్లు ఒక 1 మంత్ దీని మీదే బేస్ అయి ఉన్నాం మేము. ఇది రావాలనే ఆ గ్లాస్ కూడా ఒకసారి పగిలిపోయింది కూడండి. వినాయకుడిది పైన గ్లాస్ చూపించాను కదా, ఇదిగోండి హ్యాండిల్ ఇందాక చూపించాను. వినాయకుడి తొండం షేప్లో ఇది అలాగే ఉంటుంది, ముందు నుంచి తొండం లాగా. ఆ వినాయకుడి షేప్లో ఉన్న గ్లాస్ కూడా అప్పుడు పగిలింది అన్నమాట, దాన్ని మళ్ళీ చేపించాం. ఇదండి మా దేవుడిది ఓవరాల్ లుక్, మా దేవుడి గది. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇందులో ఏ ఎలిమెంట్స్ బాగా నచ్చాయి, ఏమేమి నచ్చలేదు అనేది, నేను ఎలా సర్దానో అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.